బంగ్లాదేశ్ పర్యటనను భారత మహిళా జట్టు టైతో ముగించింది మూడు వన్డేల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్ ఫలితం తేలకుండా టై అయింది దాంతో సిరీస్ ఒకటి ఒకటితో సమమైంది అయితే ఈ మ్యాచ్ అంపైర్లపై టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తన అవుట్ విషయంలో అంపైర్లు తప్పు చేశారని ఆరోపించిన ఆమె సహనం కోల్పోయి వికెట్లను బ్యాట్తో కొట్టింది అంతటితో ఆగకుండా బండబూతులు తిడుతూ మైదానం వీడింది ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది భారత ఇన్నింగ్స్ ముప్పై నాలుగవ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది బంగ్లా బౌలర్ సహిదా అక్తర్ వేసిన మూడో బంతిని లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేసింది కానీ బంతి బ్యాట్ ను ఆమె ప్యాడ్లను తాకింది దాంతో బంగ్లా ఆటగాళ్లు అంపైర్ అవుట్ ఇచ్చాడు అందుబాటులో లేకపోవడంతో అంపైర్ దే తుది నిర్ణయంగా మారింది దాంతో కోపంతో ఊగిపోయిన హర్మన్ బ్యాట్ కు బంతి తాకిందని సరిగ్గా అంపైరింగ్ చేయలేవా అంటూ గట్టిగా అరుస్తూ క్రేజ్ ను వేడింది ఇక మ్యాచ్ అనంతరం కూడా అంపైర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ సిరీస్ లో అంపైర్లు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించింది మరోసారి ఇక్కడికి వచ్చేటప్పుడు అంపైర్లకు అనుగుణంగా సిద్ధమై వస్తామని వ్యంగ్యస్త్రాలు సంధించింది లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత యాభై ఓవర్లలో నాలుగు వికెట్లకు రెండు వందల ఇరవై ఐదు పరుగులు చేసింది ఇక అనంతరం లక్ష ఛేదనకు దిగిన భారత్ నలభై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల ఇరవై ఐదు పరుగులకే ఆలౌట్ అయింది స్మృతి మంధానా హర్లిన్ డియోల్ హాఫ్ సెంచరీలతో రాణించగా జిమిమా రోడ్రిగ్గ్స్ కీలక ఇన్నింగ్స్ ఆడింది చివరిలో ఎండర్లు సహకరించకపోవడంతో భారత్ విజయాన్ని అందుకోలేకపోయింది